పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల సినీ విరామం తరువాత రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరగెక్కిన ఈ చిత్రాన్ని దిల్ నిర్మించారు ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం మనందరికీ తెలిసిందే మొదటిసారి పవర్ స్టార్ వకీల్ క్యారెక్టర్లో ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో రికార్డుల వైపు కన్నేశారు అభిమానులు రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయిన నిమిషం నుంచే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది ఇండియా వైడ్ గా యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ రికార్డుల ప్రపంచనాన్ని కొనసాగిస్తూనే ఉంది ఇక వ్యూస్ పరంగా లైక్స్ పరంగా మంచి అంచనాలను అందుకుంది వకీల్ సాబ్ మొత్తానికి వకీల్ సాబ్ టీజర్ దుమ్ము లేపిందని చెప్పవచ్చు వకీల్ సాబ్ టీజర్ కి రెస్పాన్స్ అద్భుతంగా దక్కగా యూట్యూబ్ రికార్డుల లెక్కల్ని ఫ్యాన్స్ సాలిడ్ గా మొదలుపెట్టారు యూట్యూబ్ లో టాప్ ప్లేస్లో లో ట్రెండ్ అవడం మొదలు పెట్టిన ఈ టీజర్ అప్పటి నుంచి నాన్ స్టాప్ గా మొదటి ప్లేస్ లోనే ట్రెండ్ అవుతూ వస్తుండడం విశేషం డెబ్బై రెండు గంటలు గడుస్తున్నా కూడా యూట్యూబ్ లో గా టీజర్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ వచ్చిందని యూనిట్ అనౌన్స్ చేయగా దాంతో ప్రస్తుతానికి ఎనభై గంటలకు పైగా టాప్ ప్లేస్ లో నాన్ స్టాప్ గా వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న వకీల్ సాఫ్ టీజర్ ఎనభై గంటల పాటు నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకువెళ్తుంది మొత్తం మీద ఇలా ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ టాలీవుడ్లో ఇలా హైయెస్ట్ టాప్ ప్లేస్లో ట్రెండ్ అయిన టీజర్ల జరసన ఇప్పుడు వకీల్ సాబ్ కూడా ఇప్పుడు ఒకటిగా నిలిచింది మొత్తం మీద ఇలా ఎన్ని గంటలు నిలుస్తుందో చూడాలి ఓవరాల్గా యూట్యూబ్లో అయిన వ్యూస్ మిలియన్స్ పైగా ఉండగా ఎనిమిది లక్షలకు చిలుకు లైక్స్ ను సొంతం చేసుకుని దుమ్ములేపింది ఇక సినిమా సమ్మర్ కానుకగా రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి సంచలనాను నమోదు చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ subscribe and thank you